మాట్లాడుతున్నా మాట్లాడొద్దన్నా కొంచెంసేపు. గాదులు తిన్నా రామతీర్థం దంపూర్ దంపూర్ రండి. నెక్స్ట్ అన్నాడిపాలెం వచ్చి జిగీషా ఆ నియోజకవర్గంలో 5 మండలాల్లో వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా ప్రోగ్రామ్స్ చేస్తారు. పార్టీకి ఖర్చు పెట్టిన వాళ్ళు ఈరోజు నాతో కూడా ఉన్నాళ్ళు. నేను తెలుగుదేశం పార్టీలో గెలిచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినా కరుడు గట్టినటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నాతో కూడా బయటకు వచ్చారు. 80% తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో నడిచారు. ఎవరు కూడా ఈ పని చేయలేదు. చాలా గౌరవంగా హుందాగా మన నియోజకవర్గానికి ఒక మంచి పేరుంది. ఎందుకు చెడగొడుతున్నావు నువ్వు ఆ పేరు? నీకు అవసరమా? నా పేరు చెప్పి డబ్బులు దండాల్సిన అవసరం నీకేమొచ్చింది? అదే ఎస్ఐ గారికి చెప్తున్నా, సిఐ గారికి చెప్తున్నా, ఎంఆర్ఓ గారికి చెప్తున్నా, ఎంపీడీఓ గారికి చెప్తున్నా. మీ ఆఫీసుల్లో అతన్ని అడుగు పెట్టనివ్వబాకండి. మీకు ఆ నేమ్ కూడా నేను చెప్తాను, ఫోన్ చేసి చెప్తాను. మీకు దగ్గర కూడా రానియొద్దు. మీరు ఇటువంటి వాళ్ళుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు పాత రోజుల్లో మా కుటుంబానికి 16,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 16,000 ఎకరాలు చాలా వరకు సీలింగ్ లో పోయినాయి. ఎస్సీలకి ఎస్టీలకి మా తల్లిదండ్రులు ఉచితంగా ఇచ్చేశారు. క్వార్టర్ సెంటర్లో 6 ఎకరాలు గిరిజన కాలనీకి ఇచ్చారు. ఈరోజు 4 కోట్లు, 1 రూపాయి దాంట్లో తీసుకోలేదు మా తల్లిదండ్రులు. ఉచితంగా ఇచ్చారు ఎస్సీ ఎస్టీస్కి. ఇన్ని బాగొట్టుకున్న వాళ్ళమే, ఆస్తులు బాగొట్టుకున్న వాళ్ళమే. మా తండ్రి శ్రీనివాసులరెడ్డి గారు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా, కోట్లు సంపాదించి ఇవ్వకపోయినా, ప్రజల్ని నా చేతుల్లో పెట్టిపోయినారు. వాళ్లే నాకు ఆస్తి. ఈ నియోజకవర్గంలో నన్ను ఎంత బాగా చూస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను చూస్తారు. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అంత బాగా చూసుకుంటారు నన్ను. నా అదృష్టం అది కూడా. 1 రూపాయి నా చేత ఖర్చు పెట్టనివ్వకుండా మా నాయకులు కార్యకర్తలు నా కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు. ఎందుకు ఇటువంటి పనులు? ఎవరి కోసం చేస్తున్నారు? ఉండాలనుకుంటే ఉండండి పార్టీలో. గుట్టుగా పోయి ఎవరి దగ్గర అయితే నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చావో వాళ్లే నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే నా ఇంటికి వచ్చి, అయ్యా ఫలానా క్యాండిడేట్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ప్రభుత్వ భూములకి పట్టాలు ఇప్పిస్తానంటున్నాడు అని చెప్పి చెప్పారు. చలపతి గారు, అనిల్ గారు పిలిచి మాట్లాడి మందలిస్తే నీలో ఇంకా మార్పు రాలా, బయటకు పంపించేస్తాను పార్టీ నుంచి. నీ సేవలు నాకు అవసరం లేదు. నీలాంటి వాళ్ళు ఉంటే నాకు చెడ్డ పేరు, మా కుటుంబానికి చెడ్డ పేరు, మన నాయకులకి చెడ్డ పేరు, కార్యకర్తలకు చెడ్డ పేరు, పార్టీకి చెడ్డ పేరు. ఏం అవసరం అయ్యా?
అవసరమా? వాళ్ళు ఎవరో ప్రభుత్వానికి సంబంధించిన భూములు చేసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు డబ్బులు అడిగి నాకు ఇవ్వాలని పట్టాలు ఇప్పిస్తానని చెప్పి చెప్పడం ఎందుకు అంత దౌర్భాగ్యమైనటువంటి పని మనం చేయాలనా? అంగన్వాడీల దగ్గర, కానిస్టేబుల్స్ దగ్గర, ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకొని బతకాలనా? ఉండే దాంట్లో బతుకుతామో, డబ్బులు లేకపోతే అప్పులు చేసి బతుకుతామో, ప్లోనోట్లు రాసి బతుకుతామో, చెక్కుల మీద సంతకాలు పెట్టించి అప్పు తీసుకొని బతుకుతాము తప్ప ఇటువంటి పనులు చేయాలనా? సిగ్గుందా నీకు? బుద్ధుందా అసలు నీకు? నువ్వు మనిషివేనా? అవసరమా నీకు? నా పేరు ఎలా చెప్తావు నువ్వు? ఎత్తి లోపల ఏం చేస్తాను? ఒక్క నిమిషం చాలు నిన్ను లోపల ఇచ్చేదానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎవరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో, ఈ మధ్యన ఎవరి దగ్గర సాల్ట్ సొసైటీకి సంబంధించి ఎకరాకు 5 లక్షలు ఇవ్వండి మీకు ఇప్పిస్తానని చెప్పినావో, 2 నిమిషాలు చాలు నిన్ను లోపల ఇచ్చాలంటే. నీ భార్యని బిడ్డలను చూసి నేను వదిలిపెడతా ఉన్నాను.